వెల్కమ్ టు అవర్ ఛానల్. భిక్షగాడు పొద్దడగరు అంటారు, కానీ చాలా మంది భిక్షగాళ్ళు ఒక లాజిక్ ని నమ్ముతూ ప్రజల యొక్క నమ్మకానికి విలువని శుక్రవారం నాడు ఏ ఇంటి గడప ముందు అడుక్కోరు. ఇది మనము చాలా అరుదుగా గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే శుక్రవారం నాడు ఎవరు తమ ఇంటి నుంచి లక్ష్మిని బయటకు పంపరు. డబ్బు, ఉప్పు, పప్పు, ఇంటిలో ఇతర వస్తువులు ఏవి కూడా ఇతరుల యొక్క చేతికి ఇవ్వరు. ఎందుకంటే తమ ఇంటి నుంచి లక్ష్మి పాటు అదృష్టం కూడా తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోతుందని నమ్మకం. మంచి నమ్మకం బలమవుతుంది, చెడు నమ్మకం ముదురు బలహీనతగా మారు. కానీ మనం నమ్మేది మంచిదో కాదో తెలుసుకోవటమే పెద్ద చిక్కు. ఎందుకంటే ప్రతి మనిషికి తాను నమ్మేదే నిజమని అనిపిస్తూ ఉంది కాబట్టి. కానీ అన్ని నమ్మకాలు నిజాలు కా. అయితే శుక్రవారం ఒక భిక్షగాడు ఇంటి ముందుకు వచ్చి భిక్ష అడిగితే ఏం చేస్తారు? యథావిధిగా వెళ్ళిపో, పని పాట లేదా, రేపురా అంటూ కసురుకుంటూ ఉంటాం. కానీ దీని వెనుక ఎన్ని పరమార్థాలు దాగి ఉన్నాయో తెలిస్తే మాత్రం ఈ తప్పు మరలా ఎన్నడూ కూడా మీరు చేయరు. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి పిడికడు అన్నాన్ని దానం చేస్తే ఆ వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినవి చాలా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తి ప్రజలంతా కూడా దేవుడితో సమానంగా పూజిస్తూ ఉంటారు. దానం విలువ మనకు ఒకరు చెప్పాలా? అయితే శుక్రవారం నాడు భిక్షగాడు ఒకరి ఇంటి ముందు యాచకం చేస్తున్నాడు అంటే ఎంత ఆకలితో ఉన్నాడో అర్థం చేసుకోండి. ఇంకా ఒక్కోసారి దైవం మన యొక్క ఓపికను, గుణాలను, ధన దాహం వల్ల వచ్చి పొగరును పరీక్షించడానికి భిక్షగాడి రూపంలో రావచ్చు. మనకి దైవం ఎంచుకునేటువంటి మొదటి రూపం యాచకుడు, బ్రాహ్మణుడు. దైవం మానుష రూపేనా అని అనడానికి ఇదే మొదటిది. దీనికి ఒక పురాణ కథనం కూడా ఉంది. అది శుక్రవారం జరుగుతున్న ఒక యజ్ఞ కార్యక్రమం. అందులో కొందరు పండితులు యజ్ఞం చేయడానికి పూనుకుని యజ్ఞం ప్రారంభమవు పండితులు వారి వారి మంత్రోచ్చారణలో నిమగ్నమై ఉన్నారు. ఆ యజ్ఞము పేరు భూమాతా యజ్ఞం. అంతా హడావిడిగా అక్కడికి ఒక భిక్షగాడు వచ్చి అడుక్కుంటున్నాడు. అక్కడి పండితులు భిక్షగాడిని కసురుకుంటా భిక్షగాడు మొండిగా. అంతలో ఒక హేతువాది వచ్చి మాట్లాడడం మొదలు పెడు. హేతువాది ఏమని అంటాడంటే, ఏం మనుషులయ్యా మీరు? అతడు ఆకలితో కడుపు మంటను ఆపుకోలేక ఏదో ఒకటి పెట్టమని అడిగితే కసురుకొని పొమ్మంటారా? పుట్టినప్పటి నుంచి నెయ్యిని చూడని వారు, నెయ్యిని రుచి ఎలా ఉంటుందో తెలియని వారు ఈ దేశంలో చాలా మంది. డబ్బాలకు డబ్బాలు నెయ్యి అగ్ని లో పోసే బదులు ఒక కేజీ నెయ్యి ఇటువంటి భేదవాడికి ఇచ్చినందుకు మీకు తీసుకున్నందుకు అతనికి సంతోషమైన కథ ఉంటుంది కదా. ఇటు పుణ్యానికి కానీ అటు పురుషార్థానికి కానీ సంబంధం లేని పనిని మీరు చేస్తున్నారు అని వాదిస్తాడు. బుద్ధి తెచ్చుకున్న పండితులు దైవం యొక్క అంతరార్థను తెలుసుకుని ఆ యాచకుడికి భిక్షం వేస్తారు. శ్రీ మంజునాథుని కథలో కూడా ఆ మహాశివుడు భిక్షగాడి రూపంలో తన భక్తుడి యొక్క ఇంటికి వస్తాడు. భిక్షం వేయకుండా తరుముతాడు తన ప్రియ భక్తుడు. మహాశివుడు తన యొక్క దైవ భక్తిని పరీక్షించేందుకే అలా వచ్చారని ఎరిగి తరువాత బాధపడతారు భక్తుడు. ప్రతి వ్యక్తిలోనూ కూడా దైవాన్ని చూడమని అంటారు. సాయం పొందేవాడు దైవమే, సాయం చేసే గుణం ఉన్నవాడు కూడా దైవమే. సాయం చేయడానికి వారాలు, తిథులు, ముహూర్తాలతో సంబంధం లేదు. ఎదుటివారి యొక్క అవసర బాధను గుర్తించగలిగితే గొప్ప మనసు ఉంటే చాలు. ఇందులో అపాత్రతా దానం అనేది కూడా ఉంది. దానం చేసే వ్యక్తి, దానం స్వీకరించే వ్యక్తి ఆ దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకుంటాడు. దాన స్వీకరణకు అర్హుడు అయినట్లు అయితేనే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికీ అతనికి దానం చేసినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రతా దానం అని అంటారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.